ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్యంతో అపహాస్యం పాలవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులు లేకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. బిక్కవోలు గ్రీవెన్స్ కి హాజరైన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటంతో అవాక్కయ్యారు. దీంతో సిబ్బందిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రామకృష్ణారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏండి కొంచెం పక్కన ఏండి కార్తీక మాసం కదా గుడికి వెళ్ళి ఉంటాను. రైతుల ధాన్యం వెంటనే రైతుల ధాన్యం వెంటనే రైతుల ధాన్యం వెంటనే రైతుల ధాన్యం వెంటనే రైతు భరోసా కేంద్రాలు కావివి రైతు భరోసా కేంద్రాలు కావవి రైతు భరోసా కేంద్రాలు కావివి రైతు భరోసా కేంద్రాలు కావివి రైతుల ధాన్యం వెంటనే రైతుల ధాన్యం వెంటనే ధాన్యం కొనుగోలు పిచ్చి పిచ్చి నిబంధనలు 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 రైతు భరోసా కేంద్రాలు కావివి 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 రైతుల ధాన్యం వెంటనే ధాన్యం కొనుగోలు పిచ్చి పిచ్చి నిబంధనలు 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 సీఎం 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 తొక్కులకు జగన్ తొక్కులకు జగన్ తొక్కులకు జగన్ తొక్కులకు జగన్ తొక్కులకు జగన్ రైతు భరోసా కేంద్రాలు కావివి ఎండిఓ ఆఫీస్ మూసుకుని టైం కింద పెట్టుకుని సరిపోదు. కొంచెం పైకి ఇటు లాక్ సార్ అలా ఉంది. స్పందన ఏమో ముఖ్యమంత్రి గారు చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇక్కడ ఎండిఓ గారు లేరు, ఎండిఓ గారు పోనీ రంగంపేట ఇన్ఛార్జ్ అంటున్నారు. యూఓపీఆర్డీకి ఏమో సర్వే అంట, మరి ఏం సర్వే ఇంట్లో చేస్తున్నారు, మరి ఎక్కడ చేస్తున్నారు. యూఓపీఆర్డీ గారు లేరు. వీళ్ళందరూ ఎప్పుడు వస్తారంటే ఏదైనా ఎవిక్షన్ చేసేది, ఎవరైనా పేదోళ్ళు ఇల్లు తొలగించేది అధికార పార్టీ చెప్పారు అంటే అర్ధరాత్రి పూట కూడా వచ్చేసి పనిచేస్తారు. ఇక్కడ స్పందనకు మాత్రం ఎవరు స్పందన పిటిషన్స్ తీసుకోవడానికి ఎవరు ఇక్కడ అవైలబుల్గా ఉండరు. అది పరిస్థితి ఎంపీడీఓ ఆఫీస్లో పరిస్థితి. బెక్కవోలు ఎంపీడీఓ ఆఫీస్లో మీరే తీసుకుంటారా? ఏం తెలుస్తుంది? అలా తెలియదు కదా, ఇక్కడ ఉండట్లేదు ఆఫీస్లో.
ప్రెస్ అన్నారు కదా, అటెండర్ చెప్పిన సమాధానం, డీటీ గారు చెప్పిన సమాధానం. అన్నిటికంటే మంచి ఆప్షన్ ఏంటంటే రైతులు హాయిగా కూర్చొని చూస్తుంటారు, మీరే కోత కోసుకొని మీరే పక్కన కూర్చుకొని ట్రాన్స్పోర్ట్ చేసేసుకుని డబ్బులు అయితే రైతు అకౌంట్లో ఇచ్చేయండి. ఆఫీసులకైనా పరిగణలు ఉంటుంది, రైతు భరోసా కేంద్రంలో వాలంటీర్లు వీళ్ళందరికీ కొద్దిగా పని అయినా ఇచ్చినట్టు ఉంటుంది సీఎం గారు. ఆ అడ్వైజ్ చేయండి, అది బెస్ట్. ఫోటో ఫోటో ఇవాళ తొగ్లక్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇవాళ ఖరీఫ్ 2022కు సంబంధించి ధాన్యం కొనుగోలులో అర్థం పర్థం లేని పిచ్చి పిచ్చి నిబంధనలన్నీ పెట్టి జగన్మోహన్ రెడ్డి రైతుల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఎన్నడూ చూడని విచిత్రమైన నిబంధనలు పెట్టి రైతులు ధాన్యం అమ్ముకోకుండా ఇవాళ ప్రభుత్వం మోకాలు అడ్డు పెడతా ఉంది. రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాత్రి నుంచి వాతావరణం మార్పులు రావడంతో రైతులు ఆందోళనకు అంతులేని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ధాన్యం కొనుగోలు సేకరణకి సంబంధించి జరుగుతున్న ప్రక్రియకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు స్వచ్ఛందంగా తెలియజేయడం జరుగుతోంది. అయినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదు. పైగా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైనే వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితి వచ్చింది. మరోపక్క ఇక్కడ ప్రజాప్రతినిధులు నోరు మెదపని పరిస్థితి. 10 రోజుల క్రితం ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇటువంటి నిబంధనలన్నీ పెట్టారు. ఏసీ రూముల్లో కూర్చుని అధికారులు ఈ విధమైన నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు ధాన్యం కొనుగోలు చేయడమా ధాన్యం సేకరణ చేయడమా అని 2 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే కెనాల్ రోడ్డుపై నేను ధర్నా కూర్చుంటానని ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన చేసి దాదాపుగా 10 రోజులు గడిచింది. అయినప్పటికీ కూడా నేటికి స్పందన లేదు. రైతుల ఇబ్బందులు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి తప్పించి ఏమాత్రం రైతులకు వెసులుబాటు రాలేదు. అయినప్పటికీ ఆ ప్రజాప్రతినిధి స్పందించరు. అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ రైస్ మిల్లుల దగ్గర మీ అధికారులు ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారులను ఉద్దేశించి మీ అధికారులు ఉన్నారు, అక్కడ ముడుపులు తీసుకుంటున్నారా, ఎంత ముడుపులు తీసుకున్నారో చెప్పండి అని డిమాండ్ చేయడం ఇంకా విచిత్రమైన పరిస్థితి. మరి ఈ విధమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నప్పుడు రైతుల ఇబ్బందులను ఎవరు తీరుస్తారు? సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవాళ నిరసన తెలియజేసే పరిస్థితికి వస్తే రైతులు బాధలు తీర్చేది ఎవరు?